ఖమ్మము, మా నిజామాబాద్, మేబ్నార్ ఇక్కడ అన్నింటిలో కూడా కొత్త ఐటీడీఎల్ పెడతామని చెప్పి చెప్పినారు అధ్యక్ష. అట్లానే 3 ఎస్టీ కార్పొరేషన్లు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పినారు. ఒకటి సంత్ తుకారాం ఆదివాసీ కార్పొరేషన్, సంత్ సేవాల లంబాడా కార్పొరేషన్, ఎరుకల కార్పొరేషన్. వీటి మీద ఎక్కడ కూడా బడ్జెట్లో ఊసిలేదు అధ్యక్ష. అధ్యక్ష, రేపు సేవాలాల్ గారి జయంతి ఉంది, మరి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అధ్యక్ష. రేపు సేవాలాల్ గారి జయంతికి సెలవు ఇవ్వాలని అనేక రోజుల నుంచి డిమాండ్ ఉండింది. ఈ ప్రభుత్వం అది చేపట్టవలసిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అట్లనే ఒకవేళ నిజంగా ఈ కార్పొరేషన్ ఇవ్వడానికి ప్రజల గవర్నమెంట్కి చిత్తశుద్ధి ఉంటే సంత్ సేవాలాల్ లంబాడా కార్పొరేషన్ రేపు ప్రకటిస్తే అందరికీ కూడా సంతోషంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇంకో విషయం ఏంటంటే ఎస్సీ 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 ఎస్టీ మైనారిటీ స్టూడెంట్స్కి 10వ తరగతి పాస్ అయిన ప్రతి ఒక్కరికి 10,000 రూపాయలు, ఇంటర్మీడియట్ పాస్ అయిన ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు, గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాళ్ళకి 25,000 రూపాయలు, పీజీ చేసిన వాళ్ళకి 100,000 రూపాయలు, ఎంఫిల్ పిహెచ్డీ చేసిన వాళ్ళకి 5,00,000 రూపాయలు ఇస్తామని అన్ని మేనిఫెస్టోల్లో పెట్టినారు అధ్యక్ష. కానీ దీని గురించి ఎక్కడ ఒక్క ఊసు కూడా బడ్జెట్లో పెట్టకపోవడం, విద్యార్థులను కేవలం ఎన్నికల కోసం వాడుకొని దగా చేస్తున్నారని చెప్పి చెప్పడానికి మంచిగా ఒక ఉదాహరణ కనపడతా ఉంది అధ్యక్ష. అట్లనే అధ్యక్ష, మైనారిటీ డిక్లరేషన్ చేసినారు అధ్యక్ష. అధ్యక్ష, నిజంగా ఈ ప్రభుత్వానికి శుభాకాంక్షలు చెప్పాలి అధ్యక్ష. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నుంచి మొదలు పెడితే తెలంగాణ రాష్ట్రంలో ఇదివరకు వచ్చిన 2 ప్రభుత్వాలను చూసుకుంటే ఎన్నడూ కూడా మైనారిటీ మినిస్టర్ లేకుండా ప్రభుత్వం లేదు అధ్యక్ష. ఇది మొదటి ప్రభుత్వం ఒక్క మైనారిటీకి కూడా మినిస్ట్రీ లేకుండా ప్రభుత్వం నడుపుతూ ఉన్నారు అధ్యక్ష. మరి తక్షణమే మైనారిటీ మినిస్టర్ ఉంటే బాగుంటుందని చెప్పి మైనారిటీ అందరినీ కూడా అందరి పక్షాన కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అట్లనే అధ్యక్ష, మైనారిటీ డిక్లరేషన్లో 4,000 కోట్లు పెడతామని చెప్పారు అధ్యక్ష. కేవలం 2,200 కోట్లు మాత్రమే పెట్టినారు అధ్యక్ష. అట్లనే ఇమామ్లు, మౌజమ్లు, ఖదీమ్స్, పాస్టర్స్, గ్రంథీస్కి వీళ్ళందరికీ కూడా 10,000 నుంచి 12,000 రూపాయలు జీతం ఇస్తామని చెప్పినారు అధ్యక్ష. ఈ ఊసు మాత్రం బడ్జెట్లో ఎక్కడ లేదు అధ్యక్ష. అట్లనే షాది ముబారక్, మైనారిటీ షాది ముబారక్, 160,000 రూపాయలు ఇస్తామని చెప్పినారు అధ్యక్ష. దాని మీద కూడా మెన్షన్ చేయలేదు. ఇక్కడ ఒక చిన్న అనుమానం ఉంది అధ్యక్ష, మరి మైనారిటీ ఆడపిల్లలకు ఇచ్చేటటువంటి షాది ముబారక్ 160,000తో పాటు మరి వాళ్ళకు కూడా తులం బంగారం ఇస్తారా ఇయ్యరా, ఆ విషయాన్ని ప్రభుత్వం స్పష్టం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం అధ్యక్ష. అట్లనే కులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేస్తాం, ఓల్డ్ సిటీ మీద ఫోకస్ పెడతామని చెప్పినారు అధ్యక్ష. ఒక పక్క ఓల్డ్ సిటీ మీద ఫోకస్ పెడతామని చెప్తూ ఇంకొక పక్క తెలంగాణ ప్రభుత్వ రాజముద్రలోంచి మరి చార్మినార్ తీసేస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమో ఈ ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మా కామారెడ్డికి వచ్చి బీసీ డిక్లరేషన్ చేసినారు అధ్యక్ష. అందులో ఏమని చెప్పినారు, 6 నెలల లోపల సమగ్ర కులగణన చేస్తాము, సమగ్ర జనగణన చేస్తాము, చేసి జనాభాలో బీసీలు ఎంతమంది ఉన్నారో ఆ వాటా ప్రకారం, ఇది కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పినటువంటి అంశం అధ్యక్ష, 23,973 మందికి కొత్తగా పొలిటికల్ రిజర్వేషన్స్ వస్తాయి, 42% చేస్తాయని చెప్పినారు అధ్యక్ష. గవర్నర్ ప్రసంగంలో ఒక వాక్యం పెట్టినారు అధ్యక్ష, కానీ బడ్జెట్లో కనీసం 1 రూపాయి కూడా అలొకేషన్ చేయలేదు అధ్యక్ష. ఉద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని బడ్జెట్లో పెట్టి కూడా అమలు చేయనటువంటి చరిత్ర, ఏకకాలంలో రుణమాఫీ అని చెప్పి అది కూడా కంప్లీట్ చేయలేదు. ఇంకా ఏమో చేస్తామని చెప్పి ఏం చేస్తాం మీరు, మీరు మండలిలో ఒక పెద్ద వ్యక్తిగా ఉండి నిరుద్యోగులను ఏమైనా చేస్తారా అంటే అలాంటి అసభ్య అంటే భయోత్పాతాన్ని కల్పించే అటువంటి వర్డ్స్ ఎట్లా వాడతారు మీరు? కాబట్టి మీరు బురద జల్లే ప్రయత్నం చేయడం తప్ప, వచ్చి 2 నెలలు అయింది, మేము గ్యారంటీలలో మహిళల కోసం బస్సు ఫ్రీగా పెడితేనే తట్టుకోలేక పదే పదే ఆటోల విషయాలు తీసుకొస్తున్నారు, మరి ఒక ప్రభుత్వము ఒక అంటే ఒక జనానికి ఉపయోగపడేది ఒక పథకం తీసుకొస్తే ఇంకొకరికి కొంచెం నష్టం జరిగితే దాన్ని ఎట్లా పరిష్కరించుకోవాలని చెప్పాలి, కానీ దాన్నే పెద్ద ఎజిటేషన్గా తీసుకొచ్చి రోడ్ల మీదకి తీసుకొచ్చి అంటే బస్సులు పెట్టద్దా చెప్పండి. మీరు ఒక మీ స్టేట్మెంట్లో ఏముంది తెలుసా, ఒక దిక్కేమో బస్సులు పెంచండి అంటారు, ఒక దిక్కేమో ఆటోలను కాపాడండి అంటారు, ఈ రెండు ఎట్లా కుదురుతుంది? అది ఎట్లా కుదురుతుంది? ఇప్పుడు నేను చెప్తా, ప్రైవేటు అంటే చాలా కోట్ల రూపాయలు పెట్టుకొని కూడా ఎంబీబీఎస్ చదివి ప్రైవేట్ హాస్పిటల్స్ పెట్టుకుంటున్నారు, అంటే ప్రైవేట్ హాస్పిటల్స్కి ఎవరు పోలేరని మన ప్రభుత్వ దవాఖానాలను మూసేసుకుంటామా? ఆలోచించండి. అంటే పెట్టద్దా చెప్పండి, ఫ్రీ బస్ ఒక్క పథకాన్ని అమలు చేస్తే మీరు పదే పదే అదే తీసుకొచ్చి మీరు ఇట్లా ఆలోచించుంటే ఇన్ని సమస్యలు ఎందుకు వచ్చి ఒక్కరోజు ప్రజావాణి పెడితేనే
వేల మంది ఎందుకు వచ్చే పరిస్థితి? ఈరోజు నిరుద్యోగులు కనీసం రోడ్ల మీదకి రానివ్వలేదు, ప్రశ్నించలేదు. అదేళ్ళు అందరు నోర్లు మూసి ఈరోజు మేమేదో గొప్పగా మాట్లాడుతున్నామని చెప్పడం కాదు, కరెక్ట్ కాదు. అది వారు మాట్లాడిన తర్వాత మీ జవాబులు మళ్ళీ మీరు చెప్పండి. అదే చంపేస్తారా చంపేస్తారా అంటే చంపేసే అలాంటి మాటలు మీరు తీసుకొస్తున్నారా? తప్పు, అట్లాంటి మాటలు అనొద్దని చెప్తున్నా. వాళ్ళ సమస్యల గురించి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టేటప్పుడు ఆటో యూనియన్ల వాళ్ళతో కూడా డిస్కస్ చేసి పెట్టడం జరిగింది. వాళ్ళ కొన్ని రాయితీల గురించి మాట్లాడడం జరిగింది. పేదింటి మహిళలు బస్ ఎక్కేటువంటి దాన్ని మీరు ఆబ్జెక్షన్ చెప్పడం అంటే ఇది ఎంతవరకు కరెక్ట్? అధ్యక్ష, ఇది ఎంతవరకు కరెక్ట్? అధ్యక్ష చేసి అధ్యక్ష అధ్యక్ష తమరు గమనిస్తా ఉన్నారు. ఇందులో రెండు విషయాలు వేరు వేరు. ఈ బస్సులు నడపడాన్ని బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడన్నా ఏ సందర్భంలోనైనా అబ్జెక్షన్ చెప్పిందా అధ్యక్ష? ఇది నడుపుతున్నటువంటి క్రమంలో ఎదుటి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, వాళ్ళ విషయంలో ఆలోచించాలి అని అంటే వాళ్ళు చేసినటువంటి మంచి పనికి మేమేదో అడ్డం వస్తా ఉన్నటువంటి భావన ద్వారా వారు సభను సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. నంబర్ వన్,